హలో అండి, నేను డాక్టర్ నిశ్చలారెడ్డి, డైరెక్టర్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకం ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. ఇప్పుడు మనం హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి కెమెరా వేసి గర్భసంచి క్యావిటీని చూసే ప్రొసీజర్ని మనం హిస్ట్రోస్కోపీ అంటాము. ఈ హిస్ట్రోస్కోపీ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తాము? ఇంతకు ముందు ప్రతి ఐవీఎఫ్ కేసులో ఐవీఎఫ్ చేసే కన్నా ముందు అందరికీ హిస్ట్రోస్కోపీ చేసి గర్భసంచి బాగుంది అని చూసుకొని తర్వాతే ఐవీఎఫ్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అట్లా చేయట్లేదు. అన్ని ఐవీఎఫ్ కేసెస్కి హిస్ట్రోస్కోపీ అవసరం లేదు. మనము అల్ట్రాసౌండ్, 3D అల్ట్రాసౌండ్ ద్వారా యూట్రైన్ క్యావిటీని చాలా బాగా చూడగలుగుతున్నాము. ఓన్లీ అవసరం ఉన్నవారికే హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. ఈ హిస్ట్రోస్కోపీ ఎప్పుడు చెప్తాము? ఒకవేళ స్కాన్స్లో గర్భసంచిలో ఏదన్నా గడ్డలు, పాలిప్స్ వంటివి లేదా ఫైబ్రాయిడ్స్ వంటివి కనిపిస్తే వీళ్లకు హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. కొందరికి గర్భసంచి లోపల అతుకులు లేదా అధెషన్స్ అనేటివి ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ టీబీ ఉన్న వారికి, ఇంతకుముందు చాలా సార్లు డిఎన్సి అయిన వారికి ఉంటాయి. ఇటువంటి వారికి కూడా హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. గర్భసంచిలో కొందరికి ఫ్లూయిడ్ లేదా నీరు ఉన్నప్పుడు లేదా గర్భసంచి పొర అనేది ఎంత మందులు పెట్టినా సన్నగానే ఉండిపోవడం వల్ల థిన్ ఎండోమెట్రియం అంటాము, ఇటువంటి కేసెస్లో కూడా హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అబ్నార్మల్ యూట్రైన్ షేప్, అంటే గర్భసంచి షేప్ సరిగా కనిపించకపోవడం స్కాన్స్లో. ఇది కాంజనైటల్, పుట్టుకతోనే వచ్చిన కండిషన్స్, సెప్టేట్ యూట్రస్, గర్భసంచిలో మధ్యలో ఒక పరద లేదా సెప్టమ్ ఉండడము లేదా గర్భసంచి షేప్ పుట్టుకతోనే డిఫరెంట్గా ఉండడం, బైకార్నోయిడ్ యూట్రస్, ఇటువంటి కండిషన్స్లో కూడా మనము హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ కావడము, క్లాట్స్ పడడము, ఇటువంటి కండిషన్స్లో కూడా మనం హిస్ట్రోస్కోపీ అడ్వైస్ చేసి ఎండోమెట్రియల్ బయోప్సీ అనేది పంపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్లో, అంటే ఇంతకుముందు ఐవీఎఫ్ అయ్యి మంచి ఎంబ్రియోస్ వేసినప్పటికీ కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే, ఇటువంటి వారికి మనము మళ్ళీ నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్ చేసే ముందు తప్పకుండా హిస్ట్రోస్కోపీ చేసి అంత బాగుందా లేదా అని రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ సైకిల్కి ప్రొసీడ్ అవుతాము. ఈ హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంటుంది? ఇది చాలామంది భయపడతారు, పెయిన్ ఉంటుంది, ఈ ప్రొసీజర్ చాలా పెద్ద ప్రొసీజర్ అనేది. అది అట్లా ఉండదండి. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. మోస్ట్లీ ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ మనము ప్రొసీజర్ చేసినాము అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పేషెంట్ క్యాన్ గో బ్యాక్ హోమ్, ఇంటికి డిశ్చార్జ్ చేసేస్తాము సేమ్ డేనే. ఈ ప్రొసీజర్ మైల్డ్ అనెస్థీషియా లేదా సెడేషన్ ఇచ్చి లేదా కొన్నిసార్లు వితౌట్ అనెస్థీషియా యాజ్ అన్ ఆఫీస్ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. ఈ ప్రొసీజర్లో టైం ఒకవేళ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఒక 20 to 30 minutes లోపల ఈ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపల పాలిప్ లేదా అతుకులు లేదా ఫైబ్రాయిడ్ ఇటువంటివి ఉన్నాయంటే మనకు టైం కొంచెం ఎక్కువ పట్టొచ్చు కండిషన్ని బట్టి. ఏది అయినా కానీ ఈ హిస్ట్రోస్కోపీ అనేది డే కేర్ ప్రొసీజర్. సేమ్ డే మనము పేషెంట్ని ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అసలు పెయిన్ చాలా మందికి ఉండదు కూడా. అండ్ మనం అడిక్వేట్ పెయిన్ కిల్లర్స్ కూడా పెడతాము మైల్డ్ పెయిన్ ఉన్నప్పటికీ. కొందరికి పెద్ద ఫైబ్రాయిడ్స్ లేదా చాలా పెద్ద యూట్రైన్ సెప్టమ్, అంటే గర్భసంచిలో పరద ఉంటే వారికి 2 times హిస్ట్రోస్కోపీ కూడా అవసరం పడవచ్చు. మనము ఫస్ట్ సిట్టింగ్లో కొంతవరకు ఆ మాస్ అనేది తీసేస్తాము, అంతా ఒకటేసారి చేయలేకపోతాం. వీళ్లకు సెకండ్ లుక్ హిస్ట్రోస్కోపీ అని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి హిస్ట్రోస్కోపీ చేస్తాం. ఇది ఓన్లీ పెద్ద ఫైబ్రాయిడ్స్, పెద్ద మాసెస్ లేదా సెప్టమ్ ఉన్న వారికే చేస్తాము. ఈ హిస్ట్రోస్కోపీలో మనం చేసినప్పుడు గర్భసంచి లోపలికి కెమెరా ఎంటర్ అయినప్పుడు గర్భసంచి క్యావిటీ ఎట్లా ఉంది, దాంట్లో ఏమన్నా మాసెస్ ఉన్నాయా, పాలిప్స్ ఉన్నాయా లేదా పరద సెప్టమ్ ఉందా, ఇవన్నీ చూస్తాము. 2 sides గర్భసంచిలోకి ఓపెన్ అయ్యే ట్యూబ్స్, ఓపెనింగ్స్ కూడా మనము ఆస్టియా అంటాము, వీటిని కూడా చూస్తాము. ఆ గర్భసంచి క్యావిటీ మంచిగా ఉంది,
షేప్ అనేది కరెక్ట్గా ఉంది, మరియు ఈ గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది ఎట్లా ఉంది అనేది కూడా చూస్తాము. కొన్నిసార్లు ఈ ఎండోమెట్రియం అనేది చాలా కంజెస్టెడ్ ఉండడం వల్ల, లేదా ఏదన్నా ఎక్సెస్ వాస్క్యులారిటీ, ఎక్సెసివ్ బ్లడ్ వెసల్స్ ఉండడము, లేదా స్కారింగ్ ఉండడము, ఇటువంటి అబ్నార్మల్ ఎండోమెట్రియం కూడా మనం డైరెక్ట్లీ చూడగలుగుతాము. ఈ హిస్టోస్కోపీ చేసిన తర్వాత మనము ఎండోమెట్రియల్ బయోప్సీ అంటే గర్భసంచి పొర నుండి చిన్న ముక్క పరీక్ష కోసం తీసుకొని బయోప్సీకి పంపిస్తాం, ముక్క పరీక్షకు పంపిస్తాం.